అయినా నీకు నేను కనిపించిన ప్రతిసారి నా గుండెల్ని నీ మాటలతో సూదుల్లా గుచ్చుతూనే ఉన్నావు. నేను పంటి బిగున భరిస్తూనే ఉన్నాను. ఆఖరికి నీకు అవసరమయ్యి మనోను తీసుకుని ఇంటికొచ్చావు. నచ్చకపోయినా నీ కష్టం చూడలేక మనసు చంపుకుని సంతకం పెట్టడానికి ఒప్పుకున్నాను. ఒప్పుకున్నావా? ఎక్కడ ఒప్పుకున్నావు? వెనకాల నీ కూతుర్ని పెట్టి కథ వేరేలా నడిపించావు కదా. ఇదే వచ్చింది నీతో. నీకు నువ్వు ఏదేదో ఊహించేసుకుంటావు, అదే నిజం అనుకుంటావు. ఎదుటి వాళ్ళ బతుకులతో ఆడుకుంటావు. నా కూతురు నాలాగే ఊరి గురించి, ఊరి మేలు గురించి ఆలోచించి ఆ పని చేసింది. నేను నా స్నేహితుడి గురించి ఆలోచించి వెనకడుగు వేశాను. అది ఊరు గురించి ముందడుగు వేసింది. కానీ నువ్వు అపార్థం చేసుకుని అనరాని మాటలన్నీ అన్నావు. అయితే నేను బాధపడలేదు. నా కష్టార్జితమంతా పోగు చేసి కొన్న పొలము, నా బిడ్డ పెళ్లి కోసం చేయించిన నగలు, మాకు నేడనిచ్చే ఇల్లు, అన్నీ తాకట్టు పెట్టి నా స్నేహితుడు బతకాలని, నీ పసుపు కుంకాలు నిలబడాలని, నేను కట్టుకున్న భార్య మాట కూడా వినకుండా డబ్బులు తీసుకొచ్చి నీకిస్తే నువ్వేం చేశావు? ఏం చేశావు? భిక్షగాడి చేతిలో వేశావు. అయినా నేను ఒక్క మాట అనలేదే. అది నాటకం కాబట్టే నువ్వు ఏమీ అనలేదు. నిజమైతే ఎవరు ఏమనుకుండా ఎందుకుంటారయ్యా ఈ భూమి మీద? అరే ఎవరికి చెప్తున్నావు నీ కాకమ్మ కథలన్నీ? కథలా? ఏమీ అనలేదు, అడగలేదు అంటే అది నా బలహీనత. ఎందుకంటే నేను ఏనాడు నిన్ను నా స్నేహితుడి భార్యగా చూడలేదు. నా తోడబుట్టిన చెల్లెల్లా చూశాను, చెల్లె అనుకున్నాను. ఇవాళ కాకపోయినా రేపైనా అర్థం చేసుకుంటావులే అనుకున్నాను. అందుకే నువ్వు తిట్టినా పడ్డాను, శాపనార్థాలు పెట్టినా సహించాను. నా డబ్బే పంపి మేనేజర్తో అబద్ధాలు చెప్పించి నన్ను లంచగొండిని చేసి నా ఉద్యోగం పోయేలా చేసినా నేను ఊరుకున్నాను. అయినా నువ్వు మారలేదు, నా మీద నిందలు వేయడం మానలేదు. జీవితంలో ఏనాడైనా ఒక్క మాట నిన్న అన్నానా? అనలేదు. కలలో కూడా అనను. ఎందుకంటే మనో కుటుంబం అంటే నాకంత ఇష్టం కాబట్టి. కానీ నువ్వు నా కూతురి జోలికొస్తున్నావు. ఊరుకోను, నా కూతురి జోలికొస్తే ఊరుకోను. వద్దమ్మా, ఇది పద్ధతి కాదు. నువ్వు నా జీవితంతో ఆడుకున్నావు, ఆడుకుంటున్నావు, ఆడుకో, చచ్చేదాకా భరిస్తాను. కానీ నా కూతురి జోలికొస్తే మాత్రం వెళ్తే చూస్తూ ఊరుకోను. అవునా? చూస్తూ ఊరుకోవా? హాహా, నీ కూతురికి జోలికొస్తేనే ఇంతలా చించుకుంటున్నావే? మరి నువ్వు నా కొడుకుని ఏకంగా పాడి మీద పడుకోబెట్టావు, మరి నేనేం చేయాలి? నీ కూతురుకో న్యాయం, నా కొడుకో న్యాయమా? అది నీ కొడుకు చావుని అన్యాయంగా నా మీద రుద్దుతున్నావు. ఆ చావుకి నాకు ఏ సంబంధము లేదు. అది నీకు చెప్పినా అర్థం కావట్లేదు. ఎప్పుడు అర్థం చేసుకుంటావో ఏమో. చూడు, నేను నిజంగా నువ్వనుకునేలాంటి మనిషినే అయితే నువ్వు అన్యాయంగా నా ఉద్యోగం పోగొట్టినందుకు ఎదురు తిరిగి నేను లంచం తీసుకోలేదని కోర్టుకెళ్తే ఈరోజు నేను దర్జాగా నా కుర్చీలో ఉండేవాణ్ణి. నువ్వు జైల్లో ఊచలు లెక్క పెడుతుంటే దానివి. కానీ నేను అలా చేయలేదు. ఎందుకో తెలుసా? నేను నువ్వనుకునేలాంటి మనిషిని కాదు కాబట్టి. అందుకే నా ఉద్యోగం పోయినా, ఆస్తి పోయినా, పరువు పోయినా, నా కొడుకులు నన్ను వదిలేసి వెళ్ళిపోయినా, కష్టాల మీద కష్టాలు నా తల మీదకొచ్చినా ఊరుకున్నాను.
నీకు తెలుసా తల్లి, నేను వెళ్ళే దారిలో నాకు ఏదైనా గుడి కనపడితే నేను కోరుకునేది ఏంటో తెలుసా? నేను నా కుటుంబము ఈ కష్టాల్లోంచి బయటపడాలని కాదు, నా స్నేహితుడు ప్రాణాలతో బయటపడాలని, వాడు వాడి కుటుంబము బాగుండాలని కోరుకుంటాను. బాగుండాలమ్మా, మీరెప్పుడూ బాగుండాలి. నన్ను అర్థం చేసుకోకపోయినా పర్వాలేదు, నేను చెప్పింది అర్థం చేసుకో తల్లి. నా కూతురు జోలికి మాత్రం రాకు, గుర్తు పెట్టుకో. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. విలేజ్ నుంచి వచ్చిన కొత్త క్లర్క్ మీకు ఈ ఫైల్ ఏమన్నాడు సార్. ఓ, అప్పుడే రెడీ చేశాడా? సరే, ఓసారి అతను పిలవండి. ఓకే సార్. సార్, ఎంత త్వరగా రెడీ చేసావు ఫైలు? ఏమైనా తప్పులు దొరలేదా సార్? తప్పులు ఉండటం కాదయ్యా బాబు, ఈ కంపెనీకి మంచి క్లర్క్ దొరికాడనిపించింది. నీలాంటి వర్కర్ ఉంటే నాకు బీపీ టాబ్లెట్ల ఖర్చు తగ్గుతుంది. కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ సార్. మేనేజర్ గారు చెప్పండి. మేడం, పేపర్స్ అన్ని రెడీ అయిపోయాయి మేడం. ఏంటి, అప్పుడేనా? అవును మేడం, మీరు వచ్చేసారంటే వాటిని వెంటనే ముంబైకి పంపించవచ్చు. ఓకే, నేను వస్తున్నాను. అమౌంట్ అవే. ఓకే మేడం, తొందరగా వచ్చేయండి. హలో, ఏంటి ఆన్ ద వే? ఇది నీ ఆఫీస్కి వెళ్ళే వే కాదు, నేను నా ఫామ్ హౌస్ కట్టించేటటువంటి ల్యాండ్ చూడడానికి వెళ్తున్న వే. కరెక్టే గాని ఊర్మిళ, ఆఫీస్లో అర్జెంట్ పని, ఒక్క హాఫ్ అన్ అవర్ ప్లీజ్. సరే, కానివ్వు, నా అవసరం కోసం నువ్వు వస్తున్నావు. నీ పని గురించి నేను రాకపోతే నువ్వు ఫీల్ అవుతావుగా. డ్రైవర్, యూ టర్న్ చేసుకుని అటువైపు వెళ్ళు. ఇదేనా నీ ఆఫీస్? ఇదే నీ క్యాబినా? దీనికేనా ఇంత హడావిడి? సరిపోయింది. ఓ, అది నీ కుర్చీ కదా, కూర్చో. నువ్వు కూర్చో ఊర్మిళ. Thank you.
నమస్తే మేడం. నమస్తే మేడం. ఆ మేనేజర్ గారు, ఆ ఫైల్ త్వరగా ఇవ్వండి, మళ్ళీ నేను బయటికి వెళ్ళాలి. ఇదిగోండి మేడం, కొత్తగా అపాయింట్ చేసిన క్లర్క్ పర్ఫెక్ట్గా చేశాడు మేడం. ఓకే. మీ తలకాయ చేశాడు ఏంటిది? చూసింది చాలు గాని, వెళ్ళి ఆ క్లర్క్ను పిలవండి, తనకి నేను నరేషన్ ఇస్తాను. ఓకే మేడం. ఇది వాళ్ళ ఫ్రెండ్ ఆఫీసా? అయితే తను వచ్చేంత వరకు బయట ఉండడమే మంచిది, చూస్తే ఏదైనా గొడవ చేస్తుందేమో. ఏమయ్యా? సార్ ఇలా రావయ్యా, రావయ్యా, మేడం పిలుస్తున్నారు. మేడం, ఇతనే నేను కొత్తగా అపాయింట్ చేసిన క్లర్క్. నమస్తే మేడం. ఎవరు నువ్వు? అమ్మేంటయ్యా అమ్మ? మేడం అని పిలవడానికి బలుపా? ఏంటి రాధిక, స్టాఫ్ కి ఇదేనా మీరు నేర్పించేది? మేనేజర్. ఏమయ్యా, నీకిచ్చింది కలెక్టర్ పోస్ట్ కాదు, క్లర్క్ పోస్ట్. వచ్చిన పని చూడకుండా మేడం ఫ్రెండ్తో నీకేంటయ్యా పని? సారీ సార్. మేడం అని పిలు. చెప్పండి మేడం. ఏమయ్యా, ఏంటి పేపర్స్ రెడీ చేయడం? ఈ పేరా మొత్తం సరిగ్గా లేదు, దీన్ని మార్చి తీసుకురా. రాధిక, కాఫీ చెప్పు. సారీ మేడం, ఇవాళ ఆఫీస్ బాయ్ రాలేదు. ఏంటి మేనేజర్, ఇందాక క్లర్క్కి నీతులు చెప్పా? అరే, రాధిక ఫ్రెండ్ని కాఫీ అడిగితే నువ్వు ఇలాగేనా చెప్పేది? క్లర్క్తో పెట్టించవయ్యా. అలాగే మేడం. ఇదిగో వాసుదేవరావు, ఆ ఫైల్ సంగతి తర్వాత చూడొచ్చు, ముందు మేడం వాళ్ళకి రెండు కాఫీ తీసుకురా. మేనేజర్. మేడం. ఏం క్లర్క్ ని తీసుకున్నావయ్యా? ఇతను చెప్పింది వినడానికే టైం తీసుకుంటున్నాడు. ఇక చేయడానికి ఇంకెంత టైం తీసుకుంటాడో. ఇలాంటి వాళ్ళని ఎందుకు తీసుకుంటున్నావు రాధిక?
ఎవరినైనా యంగ్ పర్సన్ ని తీసుకోవచ్చు కదా. మేనేజర్ మీరు వెళ్ళండి. అలాగే మేడం. ఒకసారిలే ఏమైంది ఊర్మిళ? లేవమని చెప్పాను కదా. నా శత్రువుకి నీ ఆఫీస్ లో క్లర్క్ పనిచ్చి చాలా మంచి పని చేసావు రాధిక, చాలా మంచి పని చేసావు. ఇప్పుడు నీ ఆఫీస్ పైన నాకు గౌరవం పెరిగింది, నీ పైన రెట్టింపు అభిమానం వచ్చింది నాకు. ఎందుకంటే నేను ఎన్నిసార్లు ప్రయత్నించినా ఆ వాసుదేవరావుని ఆడుకోవడానికి ఎక్కడ కూడా ఛాన్స్ దొరకలేదు. కానీ ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ ఛాన్స్ దొరికింది రాధిక, అది నీ వల్ల దొరికింది. పోన్లే తల్లి, నా శత్రువుకి నీ ఆఫీస్లో ఎలా ఉద్యోగం ఇచ్చావని గొడవ పెట్టుకుంటావేమోనని కంగారు పడ్డాను. నువ్వు ఈ విధంగా పైశాచికానందం పొందితే మంచిదేగా నాకు. ఇద్దరు ఏమైనా చావండి, నాకెందుకు. మర్యాద తెలియడం లేదు, కాఫీ పెట్టడం కూడా రావడం లేదు. అలా చూస్తూ నిల్చున్న వెంటయ్యా కాఫీ ఒలికిపోయింది. గుడ్డ తీసుకొచ్చి అదంతా తుడు. అది అలాగే ఉంటే నాకు కంపరంగా ఉంటుంది.
నేను ఇక్కడ ఉండలేను. ఇదిగో క్లర్క్, గుడ్డ తీసుకొచ్చి తొడవయ్యా. మీరు చెప్పినట్టే సీరియస్ గా రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేస్తాను. నేను గెలవాలి, నేనే గెలవాలి. కప్పును గెలిచి మా నాన్నకి గిఫ్ట్గా ఇవ్వాలి. చూస్తున్నట్టుగా కనపడుతున్నాను కానీ నీ కష్టాన్ని చూడలేకపోతున్నాను బాను.